నెల్లూరు నగరంలోని కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తమ్మినేని మల్లికార్జున గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 100 మంది కాక్షాయని గ్రూప్ మెంబర్స్ రక్తదానాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, చంద్రశేఖర్, శ్రీనివాసులు రెడ్డి, కామేశ్వరరావు సిద్ధయ్య, అన్వేష్, కాక్షాయని గ్రూప్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మెంబర్స్, సిబ్బంది, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈరోజు జనవరి 5, 2024. సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే నేను బర్త్డే అనేది నేను చాలా సంవత్సరాలు 8 సంవత్సరాలు చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు 40 సంవత్సరంలోకి వచ్చానండి, 39 కంప్లీట్ అయ్యి 40లోకి. సో ఇప్పుడు వరకు మేము బర్త్డే సెలబ్రేషన్స్ అనగానే కేక్ కటింగ్స్, పార్టీస్, ఫంక్షన్స్, లేదంటే అనాథాశ్రమ్ హార్ఫెన్స్కి వాటికి వెళ్ళేసి ఫుడ్ నెట్ చేసేసి అన్నదాన కార్యక్రమాలు లాంటివి పాల్గొనేవాళ్ళం, లేదా గుడికి వెళ్ళేసి సోషల్గా ఉండేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు బ్రాంచ్ వాళ్ళందరూ కలిసి సో ఎంతో గొప్ప కార్యక్రమం చేపట్టారండి. సో మన రెడ్ క్రాస్ రక్త కేంద్రం అని చెప్పేసి సో ఆ సంస్థతో కలిపి ఈరోజు రక్తదాన శిబిరం ఈరోజు ఏర్పాటు జరుగుతుంది. సో ఇందులో మన మార్కెటింగ్ మిత్రులందరూ కూడా కలిసి ఈ జయప్రదం చేయటం చాలా సంతోషంగా ఉంది. నా బర్త్డే అని చెప్పుకోవడం కాదు, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. సో ఫస్ట్ టైం నేను మా కుటుంబ సభ్యులని ప్రతి ఒక్కరితో అనేవాడిని, కానీ వాళ్ళందరూ కలిసి మల్లికార్జున సార్ మా కుటుంబ సభ్యుడు అనేసి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రతి ఒక్కరు కూడా రక్తదానం ఇవ్వడం, దాదాపు ఈరోజు 100 మందికి పైగా ఇస్తున్నారండి. అందరూ కూడా మా కాక్షాయని గ్రూప్ కుటుంబ సభ్యులే. సో నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. సో దాదాపు నేను ఒక 20 ఇయర్స్ తర్వాత నెల్లూరులో నా బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నాను. సో ఈ విధంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రక్తదాన శిబిరం ఈరోజు మీ బర్త్డేకి ఏర్పాటు చేశారు కదా, ఈ ఆలోచన మీకై వచ్చిందా లేకపోతే ఇన్స్పిరేషన్గా మీరు చేస్తున్నారా? అంటే ఒకటండి, ఈరోజు మేము రియల్ ఎస్టేట్ అనగా చాలా మంది గెట్ టుగెదర్స్ ఫంక్షన్స్ అన్ని చేస్తూ ఉంటాము, కానీ మన కంపెనీ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు కూడా డివోషనల్గా టూర్స్కి వెళ్ళటం, అరుణాచల యాత్ర వెళ్ళటం, శ్రీశైల యాత్ర వెళ్ళటం, లేదంటే ఇంకో మంచి ఈవెంట్లా చేయడం, ఆర్ఫనేజెస్కి వెళ్ళి డొనేట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా మా మిత్రులందరూ కూడా చూస్తున్నారు. సో ఏదో కొత్తగా చేయాలి, మనం కూడా సోషల్ సర్వీస్ లా చేస్తే బాగుంటుంది ఆలోచన తోటి కామేశ్వరరావు గారు అండ్ సిద్ధయ్య టీమ్ అండ్ దయాకర్ గారు అండ్ టీమ్ అండ్ ఆఫీస్ స్టాఫ్, సో ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేయాలి, జయప్రదం చేయాలనుకోండి, వాళ్ళు ముందుకొచ్చారండి. సో నాకంటే ఎక్కువగా వాళ్ళు ఎక్కువ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని కొనుక్కున్నారు. సో నేను కూడా వచ్చి ఈరోజు నేను కూడా బ్లడ్ డొనేట్ చేద్దాం, ఫస్ట్ టైం అండి నేను కూడా ఇంకొకటి చేయలేదు. సో ఇప్పటి నుంచి ఇంకా ఇయర్లీ 2 టైమ్స్ ఇద్దామని అనుకుంటున్నాను. సో ఎవరికైనా సరే రెడ్ క్రాస్ లేదంటే ఇంకో చార్టర్స్ ఎవరైనా సరే రక్తదానం ఇబ్బంది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మన కాంటాక్ట్ అయితే, కాక్షాయని గ్రూప్ కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మా కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు వచ్చేసి మీకు రక్తదానం సపోర్ట్ చేస్తారండి. సో మేమందరం సిద్ధంగా ఉన్నాం సోషల్ సర్వీస్ చేయడానికి. సో మీరందరూ కలిసి మా ముందు ఉండాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు కామేశ్వరరావు అండి, కాక్షాయని ఇన్ఫ్రాలో మార్కెటింగ్ డైరెక్టర్ చేస్తున్నాను. ఈరోజు మా ప్రీతమ చైర్మన్ మల్లికార్జున్ సార్ గారి జన్మదినం అండి. ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు రెడ్ క్రాస్ సంస్థకి మా మార్కెటింగ్ టీం ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతోంది క్యాంపు. ఇటువంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కానీ సామాజిక కార్యక్రమాల్లో కాక్షాయని ఇన్ఫ్రా అనేది ముందుంటుందని మనం ఒకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రెడ్ క్రాస్ సంస్థకి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా సహకరించిన మా మార్కెటింగ్ మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దయాకర్ స్వామి, ఈ కంపెనీలో మేము అసోసియేట్ మార్కెటింగ్ డైరెక్టర్గా చేస్తున్నాము. ఈరోజు మా చైర్మన్ గారైన తమ్మినేని మల్లికార్జున గారికి జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఈరోజు దాంట్లో భాగంగా మేము ఒక సామాజిక కార్యక్రమం పెట్టాలన్న ఆలోచనతో మేము ఫీల్డ్ ఫోర్స్ అంతకు విల్లింగ్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు సుమారు 100 మంది పైబడి వ్యక్తులు ఈరోజు ఈ కంపెనీలో పనిచేస్తున్న మిత్రులందరూ కూడా ఫీల్డ్ ఫోర్స్ అందరూ కూడా
ఈరోజు రక్తదానం చేసేదానికి ముందుకు వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం ఉంది. కాక్షాయిని ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఈరోజు సామాజిక కార్యక్రమం అనేది ఇంత గొప్పగా 100 మంది ద్వారా రక్తదానం జరగడం అనేది గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇది సార్కి మంచి ఆశీర్వాదమై ఆయన ఈ కంపెనీ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు సార్ చేయాలని, ఇంకా కూడా ఈ ఎన్నో మంది పేదలు ఉన్న ఈ పేదలందరూ కూడా అన్ని కోణాల్లో సారు సహకరించాలని, మా కంపెనీ దినదిన అభివృద్ధి కలిగించి గొప్పగా డెవలప్ అయ్యి ఈ సామాజిక కార్యక్రమం ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ రక్తదాన శిబిరంలో మన స్టాఫే కాకుండా బయట ఇంకెవరైనా పాల్గొన్నారు జరిగింది? అర్జెంట్ అయితే కంపెనీ సంబంధించిన మామూలుగా ఈ మార్కెటింగ్ సిబ్బంది సుమారు ఇప్పుడు ఎంతవరకు ఎంతవరకు 100 మంది పైబడి రక్తదానం చేస్తున్నారు సార్. మీ పేరండి? నా పేరు దయాకర్ స్వామి, కంపెనీలో అసోసియేట్ మార్కెటింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను.